మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. సార్, ఏరా ఏరా అనుకునే ఫ్రెండ్స్ కాబట్టి శోభన్ బాబు గారి గురించి మీకే బాగా తెలుసు. సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా హీరో ఎవరైనా ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. ఆయన ఫైనాన్షియల్ గా రియల్ ఎస్టేట్ లో ఆయన సంపాదించినంత ఏ హీరో సంపాదించలేదు అని, పెద్ద ఆస్తులు కూడబెట్టుకున్నారు అని, నిజమా సార్ ఆ మాట? ఆయన మాకు, నాకు మురళీమోహన్ వీళ్ళందరికీ కూడా కొంచెం గైడ్ గైడ్ అండ్ ఫిలాసఫర్. భూమి మీద పెట్టంటారా, భూమి పెరగదు. వాడు ఒకటే డైలాగ్ చెప్పాడు, మనుషులు పెరుగుతారు, ఆ భూమికి డిమాండ్ వస్తుంది. ఎప్పుడు డిమాండ్ వస్తుంది? ఎప్పుడు 10 మంది దాని మీద అదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి అంటారు అనుకోండి, అప్పుడు నీ ఇష్టం. ఆ భూమి నీది అనుకో, నీ ఇష్టం, ఇంట్లో కూర్చోలో కూర్చొని డిమాండ్ చేయొచ్చు. సో భూమి మీద పెట్టి నేను అందుకునే ప్రతి పైసా నేను స్టేటస్ పెంచకుండా నేను భూమి మీద పెట్టాను అని చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం మేము కూడా అప్పటింత ముందు పెద్దగా భూమి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం ఏదో మాకు అవసరం అయినట్లు ఇల్లు వస్తాం కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకోవడం తప్ప ఎక్కడ వీలుంటే అక్కడ కొనడానికి కలిసి నాకు అతనికి నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే అతనికి స్టాఫ్ మంచి కొడుకు అంత తయారు చేస్తున్నారు. సినిమాలకు తీసుకురాకుండా ఉన్నవాళ్ళు ఇద్దరే, ఒకటి మురళీమోహను, ఒకటి సోమన్ బాబు, కొడుకులు తీసుకురాలా వాసత్వం. వాళ్ళ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ వాళ్ళ ఆస్తుల మీద కమాండు వాళ్ళ తయారు చేస్తున్నారు. నాకు ఇబ్బంది వచ్చింది, అబ్బాయిలు లేరు, ఏదో ఇద్దరు ముగ్గురు మేనల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయారు. సో నాకు రియల్ ఎస్టేట్ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మంచి మనిషి కావాలి, ఎందుకంటే లీగల్గా అవన్నీ బాగున్నాయా, సైట్లు బాగున్నాయా అవన్నీ చూసుకోవాలి, లేకపోవటం వల్ల నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయాను. సోమన్ బాబు లాగా అద్భుతంగా చేశాడు. ఒకరోజు అయితే అతను కార్లో కూర్చుని, ఒరే నా ప్రాపర్టీలు చూద్దాం సరదాగా రమ్మని, అన్నా నగర్ అని ఒకటి ఉంది, అవునవును తెలుసు, అన్నా నగర్లో చూడటానికి ఒక పూట పట్టింది వాడి ప్రాపర్టీస్. ఇది ఈ కార్నర్లోది మంది, ఇది మంది, ఇంకో బజార్లోకి వెళ్తే ఆ కింద ఉంది మంది, ఇలా చూసి ఓ పూట అంతా అతని ప్రాపర్టీస్ పట్టింది. ఒక అన్నా నగర్లోనే ఆల్మోస్ట్ 18 ప్రాపర్టీస్ చూపించాడు. ఎప్పుడు కొన్నావు, ఎప్పుడు చేసినావు, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తావు? ఒక్కొక్కడికొకటి ఇచ్చాను రా, ఇగో ఈ 3 బిల్డింగ్లు ఒక మేనేజర్ పే చేయాలి, ఈ 3 బిల్డింగ్లు ఒకటి వాడి దాని మీద ఇచ్చి ఏమొచ్చినా కూడా దానికి ఒక మనిషిని పెట్టేశాం, వాడి వాడికి ఇదే పని, దాంట్లో వచ్చే టెలెంట్స్, దాంట్లో వచ్చే వసూళ్ళు ప్రాబ్లమ్స్ అన్నీ వాడు చూసుకోవాలి. సో వీళ్ళందరి మీద జనరల్ మేనేజర్ వాడు రాడు, అంటే వీళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని అలా పెట్టుకున్నాడు ఎస్టాబ్లిష్. మొత్తం మీద 25 మంది 25-30 పీపుల్ పనిచేస్తున్నారు. వాళ్ళకందరూ కమాండ్ యువరాజు ఇతను, వాళ్ళ అబ్బాయి కరుణాకరణ్ పైన ఈయన చూసుకుంటాడు. ఈయన దగ్గరికి ఫైనల్గా వచ్చే రిపోర్ట్లు వస్తుంటాయి. అందుకని బాగుంది, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయలేమని. తర్వాత అతను కూడా ఈ సెంటిమెంట్ నా చేతి మీద ఏమైనా తీసుకుంటే కలిసి వస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పాలి. అతనికి ఎప్పుడో ఏమిటో ఒక అవసరం వచ్చిన తర్వాత నీ దగ్గర ఏదన్నా ఉందిరా అని అడిగాడు. ఎందుకు నన్ను నువ్వు ఓడటం ఏంటి, నువ్వు ఏమో నువ్వే పెద్ద కోటీశ్వరుడివి, లేదు లేదు నీ దగ్గర ఏదన్నా కొద్దిగా అవసరం ఉంటే, ఏదన్నా ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే, అప్పుడు ఏదో మా చేస్తున్న క్యాష్ ఇష్యూ ఏదో ఉంటే 2 లక్షలు ఏదో ఉంది, అది ఏదైనా నేను దేనికైనా సైట్ కొన్నామా లేకపోతే ఏదన్నా ఇంట్లో రిపేర్లు పెట్టుకున్నా, ఇప్పుడు అర్జెంట్ అన్నా, అర్జెంటుగా పంపిస్తున్నాను మా మేనేజర్ని, ముందు పంపించు నీకు మళ్ళీ నేను నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తానన్నాడు. అంటే 2 లక్షలు ఇచ్చి పంపించి, ఆ రోజు 2 లక్షలు అంటే ఇవాళ 20 లక్షలు. నేను చెప్పేది 1979-80 2 కోట్లు ఇప్పుడు ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించండి. 80 అంటే ఇంకా శిఖరాభరణం రాలా, నా బాగా గుర్తు వెళ్ళా నేను పంపించిన తర్వాత వాళ్ళు వీక్లీ వాళ్ళకి వెళ్ళి చూస్తాం, తర్వాత మాట్లాడటం, వాళ్ళతో టిఫిన్ చేయటం, వాళ్ళ మీ ఇద్దరు చూసిన కబుర్లు చెప్పుకోవడం అన్నీ బాగా, సినిమా కబుర్లు కంటే బయట కబుర్లు ఉన్నాయి. అరే నేను మొన్న 2 లక్షలు దేనికి పాడానో చూపిస్తారా అమ్మన్నాడు. అంటే అక్కడి నుంచి ఊరు బయట వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక తోటలోకి ఎంటర్ అయ్యాం, 30 ఎకరాల తోట, కొత్త కోకోనట్లు గీకట్లు, మన ఆవులు సేలలు అన్నీ ఉన్నాయి, పెద్ద మంచి గెస్ట్ హౌస్ ఉంది, అది మెయిన్ రోడ్డు మీద, ఇది మనం తీసుకున్నాం అన్నట్టు. ఈ తోటకి కావాల్సిన 30 లాక్స్,
30 lakhs ఎక్కడికక్కడ ప్రొడ్యూసర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర అంత కలెక్ట్ చేసాడు డబ్బు లేదట. ఆ రోజున 30 lakhs అంటే మరి మీరు ఆలోచించండి, 30 lakhsకి వచ్చింది అది హాట్ కేక్ లాగా. దాని మీకు ఎంజీఆర్ కాంపిటీషన్కి వచ్చాడు. తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఇంకో పెద్ద ఆయన పడేయారు వాళ్ళు. మన హీరో మాధవన్ అని పేరు విన్నారా? వాళ్ళ తాతగారిది. ఎందుకో మరి ఏ పరిస్థితుల్లో అది ఇచ్చేద్దాం అనుకున్నారో ఏమిటో తెలీదు. మాధవన్కి మంచి ఫ్రెండ్ ఉండి మన చౌరన్ బాబు గారికి ఇవ్వండి, అప్పుడు ఏలేత కనెక్షన్ లేదు వీళ్ళకి అని అన్నట్ట. అది ఓవర్ నైట్ మీరు డబ్బు చూపితే నాకు అవసరం ఉంది, మీరు అరేంజ్ చేయగలరా అన్నట్ట. వితిన్ 3 డేస్లో 30 లక్షలు కలెక్ట్ చేయాలి. ఆ తోట పోతుంది, ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు కారులో. ఆ తోట మంది అయిన తర్వాత దానికి 15 లక్షలు ఇచ్చేసాట. ఇంకో 15 లక్షలు ఏదో 2 రోజులు ఇవ్వాలి. దాంట్లో నా 2 లక్షల ముందు అడ్వాన్స్ సెంటిమెంట్, ఆ 2 లక్షలు నీతో దాంతో కలిపించారా నేను? ఓకే, నాకు ఎందుకో సెంటిమెంట్గా కలిసి వచ్చింది. ఇంకా టక్క 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 అందించట్లో వసూలు అవుతున్నాయి, మంది అయిపోతుంది ఇది అన్నాడు. ఏం చేసుకుంటారా ఇంతవరకు, ఏమైనా వ్యవసాయం చేయవు ఏది, మనకెందుకు మేనేజ్ చేయడానికి ఇది తెలియదు. 150 ఫీట్ అవుతుంది ఇది ఈ రోడ్డు అని అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వీకెండ్స్ అతను నేను వెళ్ళేవాడు. అతను 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లడు, 4 మ్యారేజ్లు అక్కడే చేశాడు ఆ తోటలో. మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడికే వచ్చింది. బ్రహ్మాండంగా చేశాడు. 4 మ్యారేజ్లు, జనరేటర్లు పెట్టి, భోజనాలు పెట్టి, బజవాడ నుంచి కుక్కులు తెప్పించి, అంత మేమే మేనేజ్మెంట్. మీరు చెప్పే లెక్క ప్రకారం సగం చెన్నై అంతా సగం వారు కొనేసి ఉంటారు. చాలా మంది నవాబ్ చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ కాకుండా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంకా బాగా విస్తరిస్తున్నాడు అనుకోండి. అంత అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా ప్రాపర్టీ కొన్నప్పుడల్లా, నాకు వచ్చినప్పుడల్లా, ఇంకెక్కడ కొంటున్నావు నేను, మా ఇంటికి డబ్బులు కబుర్లు చేశాడన్నప్పుడల్లా నేను అడుగుతా ఏదన్నా కొంటున్నావా అని. అదే అవును సార్ కొంటున్నాను, నాకు మంచి సెంటిమెంట్ అయింది. 10 రూపాయలన్నా చేతి పెట్టి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.